మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలలో మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోలాశంకర్ సినిమా కూడా ఒకటి ఈ సినిమా షూటింగ్ చకచకా జరుగుతోంది తమిళ సూపర్ హిట్ మూవీ వేదాలం సినిమాకి అధికారిక రీమేక్గా ఈ సినిమాను రామబ్రహ్మం శంకర నిర్మిస్తున్నారు ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ మూవీని తెలుగు నేటివిటికి మెగాస్టార్ గారి ఇమేజ్కి సరిపోయేలా కథలో కొన్ని కీలక మార్పులు చేర్పులు చేశారు భోలాశంకర్ సినిమాలో చిరంజీవి గారి సరసన మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్గా చిరుగారి చెల్లెల పాత్రలో కీర్తి సురేష్ కనిపించనుంది అయితే ఈ ఏడాది చివరిలో ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేశారు కానీ తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ రిలీజ్ ప్లాన్ మారినట్టు తెలుస్తోంది మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ రేమేక్గా తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ సినిమాలో చిరుగారు పవర్ఫుల్ రోల్ చేస్తున్నారు ఇటీవలే ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ అయి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది మోహన్ రాజా తెరకెక్కిస్తున్న ఈ మూవీలో నయనతార సల్మాన్ ఖాన్ పూరి జగన్నాథ్ సత్యదేవ్ కీలక పాత్రలో నటిస్తున్నారు ఇక ఈ మూవీని దసరా ఖాన్గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఆ తర్వాత యువ దర్శకుడు బాబీతో మెగాస్టార్ గారు చేస్తున్న నూట యాభై నాలుగో సినిమా రిలీజ్ ఉండబోతోంది ప్రస్తుతం ఈ మూవీకి వాల్తేరు వేరే అనే టైటిల్ పరిశీలనలో ఉంది శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఇందులో మెగాస్టార్ గారు ఓవర్ మాస్ రోల్ చేస్తుండగా శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు ఇక చిత్రాన్ని రెండు వేల ఇరవై మూడు సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు అయితే మెహర్ రమేష్తో మెగాస్టార్ చేస్తున్న బోలాశంకర్ వచ్చే ఏడాది ఉగాదికి రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు సమాచారం ఏది నిజమైతే దసరా సంక్రాంతి ఉగాది పండుగలకు భారీ స్థాయిలో మెగా ట్రీట్ ఉండబోతుందని ఫిక్స్ అవ్వచ్చు